అయితే మన దళితులలో అతిపెద్ద పండగ అయినటువంటి దసరా పండగ, అదే దసరా పండగ రోజు మనకు ధమ్మ చక్ర పరివర్తన దినాన్ని జరుపుకుంటారన్నమాట. అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే మన బైస ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ గల్లీలలో ఉన్నటువంటి మన దళిత మిత్రులందరూ ఆ రోజు మన గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహం, అదే విధంగా మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి ఊరేగింపుగా బైస మొత్తంలో అక్కడ అంగరంగ వైభవంగా ఈ ధమ్మచక్ర పరివర్తన దినాన్ని జరుపుకుంటారు కదా. ఇక అందులో భాగంగానే మన ఈ దసరా రోజు మన ఈ ధమ్మచక్ర పరివర్తన దినాన్ని జరుపుకుంటారు కాబట్టి ఇక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా పోలీస్ బందోబస్తు కావచ్చు, ఇంకో వాళ్ళకు ఎలాంటైనా సహాయ సహకారాలు కావాలనో అని ఈరోజు మన ఎస్పీ కాంతిలాల్ పటేల్ గారు మన దళిత మిత్రులకు అందరికీ పిలుచుకొని వాళ్ళకు అడగడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, అంతేకాకుండా 108కు కాల్ చేసినా, లేదా మీకు కరెంట్ విషయంలో కావచ్చు కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, అంతేకాకుండా ఫైర్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, అంతేకాకుండా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని అక్కడ సిఐ శ్రీనివాస్ సార్ గారు, అదేవిధంగా ఏఎస్పీ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన కౌన్సిలర్ బీజేపీ కౌన్సిలర్ మన గౌతమ్ పింగ్లే గారు, అదేవిధంగా ఎంఐఎం కౌన్సిలర్ అయినటువంటి మన రాహుల్ దగడి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏఎస్పీ కాంతిలాల్ పటేల్ గారు మాట్లాడుతూ మీకు మా వంతుగా ఎల్లవేళలు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి, అదేవిధంగా ప్రతి ఒక్కరు శాంతియుతంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా గౌతమ్ బుద్ధుని యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఈ ఏదైతే శోభాయాత్ర ఉందో ఆ శోభాయాత్రను విజయవంతంగా చేసి ప్రతి ఒక్కరు ఈ బైస పట్టణం అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల యొక్క పేర్లను మంచి స్థాయిలో తీసుకెళ్లాలని కాంతిలాల్ పటేల్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వచ్చినటువంటి దళిత నాయకులందరూ ఖచ్చితంగా సార్ మేము పోలీసు వారికి సహకరిస్తూ చట్టానికి అనుకూలంగా ఈ పండుగ జరుపుకుంటామని చెప్పడం జరిగింది. ऑर्गेनाइजर था वहाँ मीटिंग डाले की वॉलेंटियर की लिस्ट दूँ, दूसरा कुछ है और लास्ट टाइम में ना करा इलेक्ट्रिसिटी बंद है ना रात में उनसे और उतना दिन कंप्लीट करते मगर एक घंटा इधर ना होता उधर होता माने ना मैं ना से दो सिस्टम का टाइम अभी से नहीं मिलेगा आता 24 तारखेला बंदोबस्त लगे लगे 25 तारखेला दुर्गा माता तेव्हा पण बंदोबस्त करायचे रात्री थोडं लवकर संपवा सकाळी तुम्ही जेवढं तुम्हाला सकाळी लवकर करायचं तेवढं काढू शकता आणि काय सर दुसरं जिथे मी गाडी समोर सरकवायचं आहे ते वॅरंटरला सांगून द्या गाडी समोर करा म्हणून. आता हे कानिस्टेबल गाडी जाऊ दे म्हणते ना, हे पिलेले लोक येतात आम्ही जाऊनच देणार म्हणतात. आणि दुसऱ्या दिवशी दुर्गा माताचं इमर्शन करायचं सर्व कॉन्स्टेबल थकून जातील जर लेट केलं तुम्ही तर ते जवळपास थोडं लवकर करा सगळे लवकर करा एक ते उजी 11 वाजता करा ऑर्गनायझेशन येऊर आहे ते उन्नर करा सर वाले चारच्या वरती लावलं तर काय करायचं चारच्या वरून लावलं सीज करा सर आम्ही सांगायला तुम्हाला पाच मुळे पॅनिक अटॅक येतो आवाज जास्त येतो तर ठीक आहे ते बास असते ना थर थर होते बेस जरा कमी करायला आवाज जास्त झाला की एक काम करते पोलिसांना सांगून देईल की थोडा आवाज कमी करा ठीक आहे सर चारी बॉक्स पूरे नांदेडचे बाकी दुसरे कुठे नाही सगळे नांदेडचे
देत नाही सर गणपतीला चंदा करतात मागल्या तेवढे पैसे देतात आम्ही फक्त गल्लीमध्ये चंदा करतो 50,000-50,000 मध्ये आमचं होऊन जाते सर व्हॅन मध्ये सर 4-4 लाख रुपये एक एक दिवसात ऑर्डर करणार त्याच्यामध्ये त्यांनी ऑब्जेक्शन केलं की मग ते सर्वांवरती कारवाई करायला सांगतोय दरवर्षी चॅनल वरून परमिशन घेतात सर आता बगैर परमिशन काढत नाही आम्ही ते कसं आहे जनपदीला 2-3 पेजेवरती ऍक्शन घ्यावा लागतो आता मी तेवढं सांगतो की आता घ्यायला तसा टाईम नको येऊ हो नाही सर तुम्ही बघा ना सर